రకాలు ఉంటుంది దాంట్లో. మొదటిది మీరు చూస్తే సపోజ్ మీ దగ్గర ఏ మందు మాత్రలు ఏమైనా ఉంటే, వ్యాక్సిన్స్ ఏమైనా వస్తే మీకు ఆ ఒక హర్డ్ ఇమ్యూనిటీ లభిస్తుంది. రెండో పాయింట్, సపోజ్ వ్యాక్సిన్స్ లేదు, మెడిసిన్ లేదు మన దగ్గర, బట్ మన దగ్గర ఏముంది, ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ మన దగ్గర ఈ రోజు ఉంది. ఇమ్యూన్ బేస్డ్ బూస్టింగ్ సప్లిమెంట్స్ అంటే రోగ నిరోధక శక్తి అది ఎక్కువ చేసే ఒక సప్లిమెంట్స్ మన దగ్గర ఉంటే అది కూడా మన ఇమ్యూనిటీ పెరిగించడానికి అది పనిచేస్తుంది. అది సెకండ్. మూడో థర్డ్ వన్ మీరు చూస్తే అది ఎవరికూ అది అవ్వకూడదు. యాక్చువల్లీ సపోజ్ ఎవరికైనా పాజిటివ్ అవుతే, ఆ ఒక పాజిటివ్ పేషెంట్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ నెగిటివ్ అవుతే మన బాడీలో మన శరీరంలో ఆ ఒక యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది. ఆ ఒక కారణం కూడా హర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ఒక ఇంపార్టెంట్ కారణం అవుతుంది. సో హర్డ్ ఇమ్యూనిటీ త్రీ టైప్స్, మూడు రకాల్లో వస్తుంది. మొదటిది మెడిసిన్స్ వ్యాక్సిన్స్ అది మన దగ్గర లేదు ఇప్పుడు. రెండవది మీరు చూస్తే మన దగ్గర ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇండస్ వివా సప్లిమెంట్స్, ఇండస్ వివా అన్ని ప్రోడక్ట్స్ మీరు చూస్తే ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇండస్ వివాది. వి కాల్ దిస్ యాజ్ ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ అంటారు. రోగ నిరోధక శక్తిని ఎక్కువ చేయడానికి ఒక ప్రోడక్ట్స్ ఏముందో అవన్నీ ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ అంటారు ఫ్రెండ్స్. సో థర్డ్ రీజన్, ఐ హోప్ ఎవరికి ఆ ఒక రీజన్ ఇట్ షుడ్ నాట్ హ్యాపన్, ఆ ఒక రోగం వస్తే అది ప్రాబ్లమే. అది రోగం వస్తే కూడా నెగిటివ్ అవుతే మన శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది, యాంటీబాడీస్ నుంచి మనకు హర్డ్ ఇమ్యూనిటీ లభిస్తుంది ఫ్రెండ్స్, బట్ దట్ షుడ్ నాట్ హ్యాపన్. బట్ ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి, ఇప్పుడు ఈ పక్కంలో మీకు వైరస్ కనిపిస్తుంది, ఈ పక్కంలో ఒక దేహం ఒక శరీరం కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మన శరీరం నార్మల్ గా ఉంటే, మన శరీరంలో ఆ ఒక రోగ నిరోధక శక్తి ఉంటే, ఈ ఒక వైరస్ ఒక గెస్ట్ లాగా, ఒక అతిథి లాగా, నార్మల్లీ మన దేశంలో మేమేం చెప్తాము, అతిథి దేవో భవ అని చెప్తాము. అది ఏదో మంచి అతిథి అవుతే అది ఓకే, బట్ ఇది మంచి అతిథి కాదు ఇది. సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ అన్ఇన్వైటెడ్ గెస్ట్ అంటాం కదా, అలాగే ఇట్ ఇస్ అన్ఇన్వైటెడ్ గెస్ట్. ఈ అతిథి మన శరీరంలో ఏమైనా వచ్చేస్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో మీ శరీరంని ఎలా మేము కాపాడదాం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎలా ప్రొటెక్ట్ చేద్దాం. ప్రొటెక్ట్ చేయడానికి ప్రతిరోజు మీరు ఇండస్ వివాది అన్ని ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్స్ మీరు వాడితే డెఫినెట్లీ ఆ ఒక రెసిస్టెన్స్, ఆ ఒక రోగ నిరోధక శక్తి మన ఒంట్లో లభిస్తుంది. ఆటోమేటికలీ ఈ వైరస్ నుంచి ఎలాంటి ఒక హార్మ్ఫుల్ పని అది అవ్వదు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ విల్ హెల్ప్ అస్ ఫ్రెండ్స్. సో రిమెంబర్, వైరసెస్ నీడ్ అస్ ఫర్ దేర్ సర్వైవల్. సో వైరస్ కి మన శరీరం ఉంటే మాత్రమే అది పనిచేస్తుంది. శరీరంలో ఏమి ఇమ్యూనిటీ లేదంటే అది శరీరంలో చాలా అది అది ఒక బ్యాడ్ కైండ్ ఆఫ్ వర్క్ ఇట్ విల్ యునో డూ దేర్. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అబౌట్ అ వైరస్. సో అవర్ డ్యూటీ ఇస్ మన శరీరానికి ఒక రోగ నిరోధక శక్తి వచ్చేస్తే ఆటోమేటికలీ మీకు ఎలాంటి రోగాలు భవిష్యత్తులో కూడా రాదు. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ హర్డ్ ఇమ్యూనిటీ అంటారు ఫ్రెండ్స్. సో హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి, కమ్యూనిటీ ఇమ్యూనిటీ ఆర్ సోషల్ ఇమ్యూనిటీ అంటే కూడా మేము అంటాం. యాక్చువల్లీ సోషల్ ఇమ్యూనిటీ అంటే ఒక సమాజంలో ఒక ఇమ్యూనిటీ వచ్చేస్తే, రోగ ప్రతిరోధక శక్తి వచ్చేస్తే దట్ వి కాల్ దిస్ యాజ్ హర్డ్ ఇమ్యూనిటీ అంటాం ఫ్రెండ్స్. సో హర్డ్ ఇమ్యూనిటీలో ఏమవుతుంది, నార్మలీ ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ మీరు ప్రతిరోజు సేవిస్తే ఆటోమేటికలీ ఒక రెసిస్టెన్స్ అనేది ఒక డెవలప్ అవుతుంది మన బాడీలో. సో ఒక యూనో వార్ ఫీల్డ్ లో మీ దగ్గర ఆర్మ్స్ అమ్యునేషన్స్ ఉంటే డెఫినెట్లీ మీకు శత్రువుకి మీరు యూనో దగ్గర నాశనం చేయవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ అ థింగ్ మన ఒంటిలో మీకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే ఆటోమేటికలీ యూ కెన్ ఫైట్ అగేన్స్ట్ ది వైరసెస్. ఇది ఆ ఒక కారణం అంటారు, ఇది ఒక అర్థం అది, ఎస్పెషలీ హర్డ్ ఇమ్యూనిటీ అనేది. సో యాజ్ యూ ఆల్ నో నౌ హర్డ్ ఇమ్యూనిటీలో సెకండ్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆ రెండోది పాయింట్ మీరు చూస్తే ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ రోగ నిరోధక శక్తిని ఇంక్రీజ్ చేయడానికి మీరు సప్లిమెంట్స్ ప్రతిరోజు యూజ్ చేస్తే మన ఒంటిలో మీకు ఎస్పెషల్లీ ద రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. డెఫినెట్లీ ఎలాంటి ఒక
భయంకరమైన రోగము భవిష్యత్తులో మీకు రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం. వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అండ్ యూ షెల్ హ్యావ్ ఇట్. అంటే సి ప్రాబబ్లీ మీకు ఇతిహాసం మన హిస్టరీలోని మీరు చదివితే బాల గంగాధర్ తిలక్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు యాక్చువల్లీ, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ యూ షెల్ హ్యావ్ ఇట్ అని. అంతే ఈ స్వాతంత్ర్యము మన ఫ్రీడమ్ అనేది మన బర్త్ రైట్, వీ షుడ్ ఎంజాయ్. సిమిలర్లీ వెల్నెస్ అనేది కూడా ఒక ఆరోగ్యం అనేది కూడా, ఒక మంచి ఆరోగ్యం అనేది కూడా మీ ఒక బర్త్ రైటు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఈ ఒక బర్త్ రైట్ మీకు ఎలా వస్తుంది, ఎలా లభిస్తుంది అంటే ప్రతిరోజు మీరు ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ వాడితే డెఫినెట్లీ మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఫ్రెండ్స్. సి ఈ ఒక బుట్ట మీరు చూడండి ఇక్కడ. ఈ బుట్టలో ఇప్పుడు 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇంకొక 2-3 ప్రోడక్ట్స్ మేము ఇక్కడ యాడ్ చేయబోతున్నాం యాక్చువల్లీ. సో ఆ ఒక 2-3 ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర చాలా సెగ్మెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 4 సెగ్మెంట్స్ మన దగ్గర ఉంది, తర్వాత మీ దగ్గర 6 నుంచి 7 సెగ్మెంట్స్ మీ దగ్గర ఉంటుంది. ఆటోమేటికలీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడానికి, ఈ ఒక వెల్నెస్ గురించి మీరు మాట్లాడడానికి బయట డెఫినెట్లీ అది ఒక సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మీ ప్రమోషన్స్ లో, మీ రీపర్చేజెస్ లో, మీ రీటైలింగ్ లో ఇవన్నీ చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం వెల్నెస్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి. మన మేమందరూ ఇప్పుడు వెల్నెస్ ఆంటర్ప్రినర్స్, మేము వెల్నెస్ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఈ వెల్నెస్ సెగ్మెంట్ అనేది ఎక్కడ మేము ఫోకస్ చేయాలి. మొదటి పాయింట్ చూడండి మీరు, 1 in 5 అడల్ట్స్, 5 మంది ఉన్నారు ఒకరికి హై బ్లడ్ ప్రెషర్ మన దేశంలో ఉంది. ప్రతి ఒక 5 మనిషిలో ఒక మనిషికి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఈ దేశంలో ఉంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక ప్రాబ్లం అందరికీ తెలియదు, బట్ స్టిల్ దే విల్ హ్యావ్ బ్లడ్ ప్రెషర్. బట్ అవరకు వెన్ దే విల్ గెట్ ద యునో ఇన్ఫర్మేషన్, తర్వాత దే విల్ గెట్ దట్. ఒకసారి హార్ట్ అటాక్ అవుతే దెన్ దే విల్ అండర్స్టాండ్, ఈ హార్ట్ అటాక్ కారణం మీరు చూస్తే అది బ్లడ్ ప్రెషర్ అనేది. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 5 అడల్ట్స్లో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఈ దేశంలో ఉంది. మన ఇండస్ వీవా ప్రోడక్ట్స్ మీరు ప్రతిరోజు వాడితే ఈ ఒక బ్లడ్ ప్రెషర్ నుంచి మన శరీరానికి ఒక ప్రొటెక్షన్ లభిస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 పాయింట్ మీరు చూడండి, 60% పీపుల్ హ్యావ్ 1 or more క్రానిక్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, డయాబెటిస్ మధుమేహం, ఆ డయాబెటిస్ మీరు చూస్తే యాక్చువల్లీ మీరు కరెక్ట్ గా చూస్తే ఎవరికైనా డయాబెటిస్ రావచ్చు. క్యాన్సర్, ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు ఫ్రెండ్స్. కిడ్నీ ఇష్యూస్, ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ రోజులో. సో ఎలాంటి కారణాలు లేదు. సో దానికి 60% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా 1 or 2 ఇలాంటి క్రానిక్ రోగాలు మన దేహం మన శరీరంలో ఉంటుంది, బట్ అది ఇప్పుడు కనపడదు, భవిష్యంలో డెఫినెట్లీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఒక సెగ్మెంట్ లో మేము కాన్సన్ట్రేట్ చేయాలి. 3rd పాయింట్ మీరు చూడండి, 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ దట్ దే ఆర్ ప్రీ డయాబెటిక్. 90% జనాలకి ఇది తెలియదు వాడికి ఈ ఒక డయాబెటిస్ కాదు, ఇది ప్రీ డయాబెటిస్ అంటారు. ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ కి ఫస్ట్ స్టేజ్ అది. మేమందరూ స్వీట్ ఎక్కువ యూజ్ చేస్తాము. స్వీట్ అంటే అది స్వీట్స్ కాదు ఎగ్జాక్ట్లీ, మీ అన్నము, రైస్, వీట్, ఇలాంటి ఎన్ని యూనో ద ఫుడ్ ఐటమ్స్, వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్, దాంట్లో షుగర్ ఉంటుంది యాక్చువల్లీ. ఇవన్నీ షుగర్ కలిసి ఏమవుతుందంటే మన లివర్ లో ఆ ఒక షుగర్ జనరేషన్ అవుతుంది. ఎక్సెస్ షుగర్ జనరేషన్ ఇన్ ద లివర్ విల్ హ్యాపన్, అబ్నార్మల్ షుగర్ జనరేషన్ అంటారు. ఈ ఒక కారణంతో ఏమవుతుందంటే ప్రీ డయాబెటిస్ స్టేజ్ వస్తుంది మనిషికి. ఆ ఒక ప్రీ డయాబెటిస్ మీరు కంప్లీట్ గా మీరు ట్రీట్ చేయలేకపోతే భవిష్యత్తులో డెఫినెట్లీ అది టైప్ 2 డయాబెటిస్ గా అది ఇట్ విల్ కన్వర్ట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్ 2 డయాబెటిస్ ఒకసారి వచ్చేస్తే డయాబెటిస్ కి ఈ ఒక రోజుల్లో ట్రీట్మెంట్ లేదు. డయాబెటిస్ ని మేనేజ్ చేయొచ్చు, డయాబెటిస్ ని కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. కంప్లీట్ గా అది క్యూర్ చేయడానికి there is no medicines at all. So that is the reason why it is called as a palliative disease antam meme. Palliative disease ante meer emaina vaadithe adi control avutundi, mee diet to lifestyle correct ga unte diabetes control lo untundi, lekapothe definitely diabetes perugutundi friends. Diabetes ki directly oka cure ledu, memu control manage maatrame cheyochu. So 90% of the people ee deshamlo meer chuste India lo aa manishiki ee oka pre diabetes problem untundi. 4th పాయింట్ మీరు చూడండి, 90% జనాలకి మందికి ఇది తెలియదు వాడికి కిడ్నీ డిసీజ్ ఉందని. సో కిడ్నీ డిసీజ్ అనేది అది నార్మలీ ఒక మెడిసిన్ నుంచి రాదు ఫ్రెండ్స్. దేవర్ టెల్లింగ్ బిఫోర్ కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తుంది,
మీరు సపోజ్ ఏమైనా బీపీ మందులు ఎక్కువ వాడితే, హార్ట్ ప్రాబ్లం మందులు ఎక్కువ వాడితే, సపోజ్ మీరేమైనా స్టీరాయిడ్ వాడితే, ఇలాంటి కండిషన్స్ తో మీకు కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది అని ఒక లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, మన డయట్, మన ఆహారం, మన స్వాస్థ్య ఆహారం లేదు ఈ రోజు. యాక్చువల్లీ మన ఆహారం, మన లైఫ్ స్టైల్ దీనిలో ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్లీ దానికి ఈ కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తా ఉంది. సో ఈ నాలుగు పాయింట్స్ మీరు కరెక్ట్ గా చూడండి. ఈ ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ అనేది, మన వెల్నెస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి ఈ నాలుగు పాయింట్స్ మీరు కరెక్ట్ గా మీరు చదివితే డెఫినెట్లీ ప్రమోషన్. మొదటిది హార్ట్ డిసీజెస్. సి, హార్ట్ డిసీజ్ అంటే హృదయానికి సంబంధించిన రోగాలు. హృదయానికి సంబంధించిన రోగాలు అంటే ప్రాబబ్లీ జనాలకి ఏమవుతుందంటే రెండే రోగాలు మాత్రమే అది ఇట్ కమ్స్ అవుట్. మొదటిది మనకు హార్ట్ అటాక్ వస్తుంది, రెండోది కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఈ రెండు రోగాలు మీరు చూస్తే అది లాస్ట్ స్టేజ్ అంటాం మేము. అది మొదటి స్టేజ్ కాదు, అది లాస్ట్ స్టేజ్ అది. బట్ హార్ట్ ప్రాబ్లమ్స్ కి చాలా కారణాలు ఉంటుంది ఫ్రెండ్స్. దేర్ ఆర్ 10 to 15 రీజన్స్ ఫర్ ఇట్. అదే దాని గురించి నేను ఐపల్స్ మాట్లాడే టైంలో నేను మాట్లాడతాను. సో రెండో ప్రాబ్లం మీరు చూస్తే క్యాన్సర్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, క్యాన్సర్ కి ఎలాంటి కారణాలు లేవు. ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు ఫ్రెండ్స్, ఎలాంటి కారణాలు లేవు. దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ ఇన్ ద ఏజ్ అండ్ జెండర్ ఆల్సో. థర్డ్ ప్రాబ్లం మీరు చూడండి, డయాబెటీస్ ప్రాబ్లం. డయాబెటీస్ కూడా ఒక యూనో వన్ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ వేర్ టెల్లింగ్ సార్ డయాబెటీస్ అంటే 40 సంవత్సరాల తర్వాత మాత్రమే డయాబెటీస్ వస్తుంది సార్, 60 ఇయర్స్ తర్వాత మాత్రమే డయాబెటీస్ వస్తుంది సార్. ఇప్పుడు అలాంటి ఏమీ లేదు ఫ్రెండ్స్. డయాబెటీస్ అనేది 20 ఇయర్స్ కూడా రావచ్చు, 10 ఇయర్స్ కూడా డయాబెటీస్ రావచ్చు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ డయాబెటీస్ ఇస్ రైట్ నౌ. దానికి నేను చెప్పింది, డయాబెటీస్ అనేది ఈ భూకంపం అవుతుంది కదా, అర్థక్వేక్ లో ఒక చిన్న ఎపిసెంటర్ ఉంటుంది. యాక్చువల్లీ ఎపిసెంటర్ అనేది ఒక చిన్న స్థలం, ఆ స్థలం నుంచి అర్థక్వేక్ అనేది కంప్లీట్లీ స్ప్రెడ్ అవుతుంది. ఒక చిన్న స్థలంలో స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ ఆ ఒక స్టేట్ కంట్రీని అది కంప్లీట్లీ అది స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ హౌ డయాబెటీస్ ఆల్సో. డయాబెటీస్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అది ప్యాంక్రియాస్ లో. బట్ మీరు కంప్లీట్లీ చూస్తే డయాబెటిక్స్ నుంచి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది కదా, కంప్లీట్ మన శరీరంలో అది స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ డయాబెటీస్. సి, ఈ రోజులో మీరు చూస్తే కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ని మేము పాండమిక్ అంటాం. అది స్ప్రెడ్ అవుతుంది నార్మలీ. ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు స్ప్రెడ్ అవ్వదు అది, బట్ భవిష్యత్తులో మీరు చూస్తే డయాబెటీస్ అనేది ఒక పాండమిక్ లాగా స్ప్రెడ్ అవుతుంది. మీరు చూడండి ఇండియాలో, బికాస్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా డోంట్ నో దట్ దే ఆర్ ప్రీ డయాబెటిక్. డెఫినెట్లీ ఈ ఒక కండిషన్ లో మేము ట్రీట్ చేయలేకపోతే భవిష్యత్తులో మీరు చూడండి Type 2 డయాబెటీస్ గా అది కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఫోర్త్ పాయింట్ మీరు చూడండి ఫ్రెండ్స్, స్ట్రోక్. పారాలిసిస్ స్ట్రోక్ అంటాం మేము. ఏమంటారు మీరు? సో దర్ ఇస్ లక్వా అంటాము, స్ట్రోక్ అంటాము. ఈ ఒక పారాలిసిస్ స్ట్రోక్ అనేది దట్ కెన్ ఆల్సో హ్యాపన్ టు ఎనీబడి. ఒక కారణం లేదు దానికి. యాక్చువల్లీ పారాలిసిస్ స్ట్రోక్ కి చాలా కారణాలు ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ అ లోకలైజ్డ్ రీజన్. సి, అది కూడా దేవర్ టెలింగ్ దట్ 60 ఇయర్స్ తర్వాత స్ట్రోక్ వస్తుంది, 70 ఇయర్స్ తర్వాత స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే 20 ఇయర్స్ లో 30 ఇయర్స్ లో కూడా పారాలిసిస్ స్ట్రోక్స్ వస్తా ఉంది. కారణం మీరు చూస్తే స్ట్రెస్. అందరికీ స్ట్రెస్ ఉంది. ఈ ఒక యూనో ఈ ఒక జమానాలో మీరు చూస్తే అందరికీ స్ట్రెస్ ఉంది. దానికి డెఫినెట్లీ ద స్ట్రోక్ ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్. ఫిఫ్త్ పాయింట్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. అంటే మన ఆస్తమా ఉండొచ్చు, న్యూమోనియా ఉండొచ్చు, ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మన దేశంలో పెరుగుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. సి, ఇప్పుడు కూడా మీరు చూడండి కరోనా టైంలో ఎవరికైనా కొంచెం దగ్గు ఏమైనా ఉంటే, అలాంటి యూనో కోల్డ్ ఉంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ గారు ఏం చెప్తారు, కరోనా టెస్ట్ చేపించండి, ఏమో నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అని. బట్ ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర ఒక వైరస్ మాత్రమే ఉంది, రేపు మనకు తెలీదు 10 వైరస్ ఇక్కడ రావచ్చు ఇండియాకి. సో దానికి వాట్ వీ హ్యావ్ టు డూ, మన శరీరంకి మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి? ప్రతిరోజు మన ఇండస్ వివా కంపెనీది వెల్నెస్ ప్రొడక్ట్స్ మీరు వాడితే డెఫినెట్లీ మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగదు, మీ శరీరానికి ప్రొటెక్షన్ లభిస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ స్కోప్ ఆఫ్ వెల్నెస్ అంటాం మేము. సో వెల్నెస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి ఇవన్నీ పాయింట్స్ మీరు చదవండి. ఆ ఒక కండిషన్స్ లో మన ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేస్తే మంచి రిజల్ట్స్ లభిస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం. మన విశ్వ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది జినీవాలో ఉంది, స్విట్జర్లాండ్ లో. జినీవాలో